కానీ ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు మొట్టమొదటిసారి నేను ప్రధానమంత్రిని కలిశాను. బహుశా రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా 30-40 సార్లు కూడా కలుస్తాము. కానీ కలిసిన ప్రతిసారి మాత్రం ఆ యొక్క ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రతిరోజు అడుగుతూనే ఉంటా కలిసినప్పుడు. అది మాత్రం కష్టమే, అది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మాత్రం వదిలేసే పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉండదు, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ముందుగా శుభాభినందనలు. అన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నారంటూ ఆత్మీయ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మీరు. అయితే 8 వరకు బాగానే ఉన్నాయి సార్, మద్యపాన నిషేధాన్ని మీరు ఎలా అమలు చేయబోతున్నారు, ఈ సవాల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? మద్యపాన నిషేధం సంబంధించి నేను వెరీ క్లియర్ గా చెప్పాను, గ్రాడ్యువల్ గా చేస్తాం, ఫేస్డ్ మానర్ లో చేస్తామని చెప్పాను. దాన్ని కట్టుకోవడం, ఒకటేసారి రెవెన్యూస్ను పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం. కానీ రెవెన్యూస్ను స్లోగా తగ్గిస్తాం. ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి, మరో ఒక రీహాబ్ సెంటర్లను పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్ నాకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5-స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్పాను, వచ్చిన వెంటనే ఒకే దఫాలో చేస్తానని చెప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక ఖురాన్లా భావిస్తాను, ఒక బైబిల్లా భావిస్తాను, ఒక భగవద్గీతలా భావిస్తాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా తూచా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తామని కూడా చాలా డీటెయిల్గా కూడా చెప్పాను, మాట తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయత అన్న పదం అర్థంతో ఇవాళ ప్రజలు ఓట్లేశారు. ఆ విశ్వసనీయత అన్న పదం ఎక్కడ కూడా సన్నగిల్లకుండా, నమ్మకం వాళ్ళకి తగ్గకుండా ఖచ్చితంగా పూర్తిగా అన్ని రకాలుగా నేను అడుగు ముందుకేస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.